విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద స్కామ్ ఏంటంటే ఒక కళాశాలకి ఉండాల్సిన గ్రౌండ్ ఎన్ని కాలేజీలకు ఉన్నాయి స్పోర్ట్స్ ఎన్ని కాలేజీల్లో నేర్పుతున్నారు కల్చరల్ యాక్టివిటీస్ ఎన్ని కాలేజీల్లో నడుపుతున్నారు అసలు బయటికి వెళ్ళేది ఎన్నిసార్లు రెండోది హాస్టల్ అసలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హాస్టల్ సిస్టం లేదు బట్ హాస్టల్స్ ఎట్లా నడుపుతున్నారు అది ఒక అవుట్ సోర్సింగ్ ఫేక్ అక్కడ రికార్డులు నడిపేది చైతన్యాలు చైతన్యం అంటే నారాయణాలు నారాయణాలనే ఉంటాయి యాక్చువల్గా ఆ ఏజ్లో హాస్టల్స్లో పెట్టకూడదు అందుకనే విద్యా వ్యవస్థకు సంబంధించి కీలకమైనటువంటి లెక్కలు ఉన్నాయి కానీ వాళ్ళ కోసం ఏమైనా మార్చేస్తారు ఏ చట్టాలైనా మార్చి పడేస్తారు ఇదివరకు సమ్మర్ క్లాసులు ఉండకూడదు దాని మీద మీడియా హైలైట్ చేస్తుంది కాబట్టి సమ్మర్ క్లాసులు జరుపుకోవచ్చని జీవో ఇచ్చి పడేశారు ఇవాళ రోజున వీటికి సంబంధించి ఏవైతే ప్రైవేట్ కళాశాలలు ఇంతకుముందు ఈ భూముల గొడవ ఇవన్నీ లేనటువంటి రోజుల్లో ఉన్నాయో వాటిని కొని పడేస్తున్నారు వాటిని పేరుతో నడుపుతున్నారు అందుకనే గ్రౌండ్ లేకపోయి నడుస్తుంది అసలు స్పోర్ట్స్ ఎందుకు లేదని అడిగేవాడు ఎవడాలని ఇంకోటి ప్రతి కార్పొరేట్ ఎడ్యుకేషన్స్లో సైక్రియాట్రిస్ట్ ఉండాలి ఉంటున్నారా హాస్టల్స్లో చూసుకునేటప్పుడు అదంతా ఉండాలి అదేమన్నా చూస్తున్నారా నథింగ్ అక్కడ ఒక ఓపెన్ జైల్ లాగా బ్రతుకుతున్నారు పిల్లలు మనం కూడా ఖైదీల్లాగా మన బిడ్డలను వదిలేస్తున్నాం మన అదృష్టమో వాళ్ళ దురదృష్టమో తెలియదు